అయితే మీరు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా చేశారు కదా, 12 సంవత్సరాలు చేసిన తర్వాత ఎందుకు బయటకు రావాలనిపించింది? సహజంగా ఒక సుదీర్ఘ కాలంలో పనిచేసి ఒక సిద్ధాంతపరమైన విషయాలు రాజకీయ పార్టీలు అయితే ఒడిపట్టించుకోవడం, ఓ సిద్ధాంతాన్ని నమ్మి కమిట్మెంట్గా బయటకు వచ్చి విమర్శించడం అంటే సహజంగా ఆ వ్యక్తిలోనే ఏదో లోటుపాట్లు ఉన్నాయని అందరూ సమాజం అనుకుంటుంది. నన్ను కూడా అనేక రకాలుగా 6 నెలల పాటు అనుమానించి ఇప్పుడు సమాజం నమ్మడానికి దగ్గరగా ఉంది. ఇంకా పూర్తిగా నమ్మడానికి కొంతకాలం పడుతుంది. ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ కోసం ప్రచారం కంటే బ్రహ్మచారిగా పూర్తిగా పనిచేయాలి, అన్నీ వదులుకొని ఇదే జీవిత సర్వస్వం అని పనిచేశాను. 2014 ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామ మందిరం గురించి హనుమశక్తి జాగరణ యజ్ఞాలని, రామ మందిరం నిర్మాణానికి అప్పుడున్న ప్రభుత్వం అడ్డుపడుతుంది, హిందువులకు ప్రమాదం, యజ్ఞాలు చేశాం. అన్ని యజ్ఞాలు చేయడం, హిందువులందరినీ సమీకరించడం, యజ్ఞం పెడితే ప్రతి చోట వేలాది మంది జనాలు వచ్చారు. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది 2014 కంటే ముందే, ఆ తీర్పు అప్పుడు ముందు ఆర్ఎస్ఎస్ సమావేశాలు గ్యాదర్ చేసింది. దేశంలో ముస్లిమ్స్ మత ఘర్షణలు జరిగితే హిందువులందరినీ సమయత్వం చేయాలి, మనం ఈ దేశంలో ముస్లిమ్స్ అందరినీ సంహరించాలని సమావేశాలు పెట్టుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు అప్పుడు గ్యాదరింగ్ కూడా చేయడం జరిగింది. 2014 ముందు మోహన్జీ భాగవత్ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావాలా, మనం అందరం కాబట్టి బీజేపీని గెలిపించాలి, మనందరం పనిచేయాలని 2014 ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అయోధ్య రామ మందిరం ప్రస్తావన ఎక్కడా లేదు, ఒకసారి మోహన్జీ భాగవత్ను మేము నిలేశాం. ఆయన చెప్పాడు, రామ మందిరం ఉన్నా లేకపోయినా రామ మందిరం ముఖ్యం కాదు, ఈ దేశ హిందువులు అనేటువంటి వాళ్ళు సాత్వికులు, మంచివాళ్ళు, వీళ్ళని రెచ్చగొట్టాలంటే ఏదో సమస్య నిరంతరం ఉండాలి, ఉంటేనే మన ఆర్గనైజేషన్ వైపు హిందువులు ఉంటారు, లేకుంటే ఉండరు, ఇవన్నీ చేయాల్సిందే తప్పదన్నారు. తర్వాత బీజేపీ నాయకులు కూడా అడిగాం, అదే కూడా వాళ్ళు కూడా చెప్పారు. 370 ఆర్టికల్ గో విషయంలో అదే విధంగా అడిగాం. 370 ఆర్టికల్ ప్రారంభం నుంచి జరుగుతున్న ఉద్యమం, ప్రభుత్వం వచ్చింది, ప్రత్యేక ప్రాతిపత్తి ఎక్కడ తీసేయగలిగినారు బీజేపీ? తర్వాత పీడిఎఫ్తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఎన్నికలు వస్తున్నాయనగా మళ్ళీ కాశ్మీర్లో తీవ్రవాదం పెరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా గోమాత అంటారు, నిజంగానే అంత భక్తితో ఉంటారా? భారతీయ సంస్కృతిలో గోవు పట్ల ఒక భక్తి భావన అనేటువంటిది పురాణాల్లో కూడా ఉన్నది. ఒకటి, ఆర్ఎస్ఎస్ వీళ్ళు చెప్తున్నారు కదా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గో ఆధారిత ఇండస్ట్రీస్ పెట్టడం కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు కదా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేను ఎక్కడ గోను పెంచుకోలేదు కదా. రియాలిటీగా ఏంటంటే గో మీద భక్తి ఉంటే ఈ 4.5 సంవత్సరంలో ఫలితాలు తీసుకుని వచ్చింటే సమాజం నమ్మేది కదా ఫెర్టిలైజర్స్ పెట్టి. అంటే ఒక పొలిటికల్ స్టంట్కు వీళ్ళంతా వాడుకుంటున్నారు. హిందుత్వాన్ని ఓన్ చేసుకొని, హిందుత్వానికి మేమే ప్రతినిధులు అనుకొని, హిందుత్వంలో ఒక నమ్మిక కలిగించుకొని ఒక రాజకీయ స్టంట్కి ఇదంతా ప్లాన్లు. గోమూత్రంలో బంగారం ఉంటుందని ప్రచారం చేశారు, వాస్తవం అది? అంటే గోమూత్రంలో బంగారం ఉంటుందనే నేనైతే అది ఎప్పుడు వినలేదు. మరి అది ఎవరు చేశారో, మరి అది ఏ బుక్లో కూడా నేను చదవలేదు. మరి ఔషధాలు ఉంటాయని చెప్పేసి అంటారు. ఔషధాలు ఉంటాయి, మేము కూడా గోమూత్రం తాగే వాళ్ళము, సహజంగా ప్రతి మూత్రంలో ఔషధాలు ఉంటాయి. సరే అది ఒక నమ్మకం, గోమూత్రం ద్వారా కొంత పేస్టు పళ్ళపొడి తయారు చేయడం, కొంత ఎరువులు కొట్టడం రైతులు మేము కూడా కొడితే కొన్ని ఎఫెక్టివ్ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఓకే అది. కానీ మరి అంత బీజేపీ అంత పెద్ద పెద్ద విషయాలు రాసింది కదా అనేక విషయాలు, ఇండస్ట్రీస్ ఎందుకు దావడం లేదు, ఎందుకు డెవలప్ చేయడం లేదు అనేది ప్రశ్నే. మేము భారతీయులము, భారతమాత అంటారు, ఆర్ఎస్ఎస్లోకి అసలు మహిళల ప్రవేశం లేదంటారు, రెండు కాంట్రా డిఫరెన్స్ ఉంది కదా, ఏంటి దాని వెనుక సీక్రెట్? భారతమాత అనేటువంటిది వందే మాతర గీతం పాడేటప్పుడు బంకించంద్ర చటర్జీ భారతమాతను ఊహించుకొని పాట రాశాడు. స్వసోత్రోద్యమంలో వందే మాతరం అనేది, వందే మాతరం అనేది ఓ తల్లి నమస్కారం అనేది నినాదం. ఆ టైంలో ఒక సెంటిమెంట్గా భారతమాత వచ్చింది, దేశ ప్రజల్లో భారతమాత అంటే ఒక సెంటిమెంట్ వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఈ సెంటిమెంట్ అంతా భారతమాత పెట్టుకుంటే ప్రజలు మా వైపు ఆకర్షితులని ఏకైక కారణంతో భారతమాతను పెట్టుకున్నారు. రెండోది, ఆర్ఎస్ఎస్లో స్త్రీలకు ప్రవేశం లేదు. ఆర్ఎస్ఎస్లో స్త్రీల పట్ల ఆర్ఎస్ఎస్ దృష్టికోణం ఏంటంటే స్త్రీ అంటే ఒక ఆకర్షణ కలిగినటువంటి వస్తువు, స్త్రీని చూస్తూనే పురుషునికి మోహం కలుగుతుంది. రామాయణం భారతాల్లో కూడా స్త్రీ వల్లే వినాశనం కలిగింది. కాబట్టి స్త్రీ ఉంటే సమస్త పతనం అవుతాయి, స్త్రీ అంటే ఒక పతనశీలి, ఒక వినాశనకారి అనేటువంటి ఉద్దేశం చెప్తుంది ఆర్ఎస్ఎస్, చెప్తుంది ఇంటర్నల్గా ప్రచారకులు కార్యకర్తలు అందరూ కూడా. అందుకే ఆర్ఎస్ఎస్లోకి రానివ్వరా? రానివ్వరు, ఆర్ఎస్ఎస్లో స్త్రీలకు ప్రవేశం లేదు కదా. మరి భారతమాత అంటారు, మాత అంటారు, స్త్రీని గౌరవిస్తామంటారు, ఏంటి దానికి దీనికి? స్త్రీ దేవత, మాతృవత్ పరదారేసు, ఇవన్నీ బయటికి
చెప్పడానికి చాలా గొప్పగా ఉంటాయి. శ్రీ భారతమాత ఆర్ఎస్ఎస్లో శ్రీ భారతమాత ఒక ఆర్ఎస్ఎస్ శ్రీ సరసంగా చాలక పెట్టగలుగుతుందా అంటే ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రాటజీ. ఆర్ఎస్ఎస్ ఏంటంటే స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకం. స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకం అంటే ఈ దేశంలో 40% స్త్రీలు దూరం అవుతారు కదా, కాబట్టి ఈ స్త్రీ వర్గాన్ని దూరం చేసుకోకుండా పైకి ఒక మంచి మాట చెప్తూ లోపల జరపాల్సింది జరుపుతారు. ఈ మధ్య మోహన్జీ భాగవత్ కూడా చెప్పాడు కదా ఓపెన్ స్టేట్మెంట్ మీటింగ్లో, ఎక్కడైనా మేము ఇంటర్నల్గా చెప్పేది విన్నాం, స్త్రీలు వంటింటిగా పరిమితమై ఉండాలా, పురుషుని కోరికలు తీర్చడానికి స్త్రీ అనేది వాళ్ళ దృక్పథం. ఒక వంటింటికే పరిమితమై ఒక ఇంటి పనులు చేసుకుంటే స్త్రీ ఉండాలా, పురుషుడు బయటకు పోయి పని చేయాలనేటువంటి ఫిలాసఫీ మీద వాళ్ళు ఉంటారు. మీరు అంటే ఇదంతా తెలిసిన మీకు బయటికి రావడానికి 12 సంవత్సరాలు పట్టిందా? 12 సంవత్సరాలు అనేక లోపాలు మేము గమనించినాం. ఈ లోపాలలో మేమేంటంటే వ్యక్తులు చేసిన తప్పులు సిద్ధాంతం తప్పులు కాదని మేము అనుకున్నాం. మేము వ్యక్తుల తప్పులు ఇవన్నీ అనుకున్నాం. కానీ ఫైనల్గా అనేక పరిశోధనలు చివరిగా మేమేంటంటే నిష్కర్షణకు వచ్చినట్టు ఇది వ్యక్తులది కాదు సిద్ధాంతమే తప్పు అనే నిష్కర్ష డిసైడ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చాం. అంతకుముందు కూడా అనేక లోపాలు వ్యక్తి కేంద్రితమే అనుకున్నాం, వ్యక్తి కాదు సిద్ధాంతమైనటువంటిది బయటికి చెప్పేది లోపల వచ్చేది అంటే ఈ సిద్ధాంతమే తప్పు. ఈ సిద్ధాంతము భారతదేశ సమైక్యతను దెబ్బతీస్తుంది, హిందువుల్లో ఉండేటువంటి దళితులు బీసీలు ఉన్నటువంటి వర్గాల మధ్య విభేదాలు పెడుతుంది. ఆర్ఎస్ఎస్ హిందువులంతా సమానం అంటది, హిందువులంతా సమానం అంటదా ఆర్ఎస్ఎస్? అంటుంది. అంటదా? మరి దళితులపైన వివక్ష ఎందుకు ఉంటుంది ఆర్ఎస్ఎస్లో? ఉంటుందా దళితులపైన వివక్ష? అసలు ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన తర్వాత హిందుత్వానికి దళితులు బీసీలు చాలామంది దూరమైనారు ఇలా విధానాలు నచ్చక. ఇప్పుడు దళితుడు తన హక్కుల కోసం పోరాడితే మేము సమానం కదని ఆర్ఎస్ఎస్ దగ్గరికి పోతే ఎవరికి కూడా సపోర్ట్ ఇవ్వదు. రెండోది అటు ఉద్యమాలు చేసే వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళను శత్రువుగా భావిస్తూ వచ్చింది. హిందువుల్లోనే ఉంటూ ఈ అంటరానితనం ఈ విషయాల మీద ఫైట్ చేస్తూ హిందుత్వంలో ఉండే లోపాలు చేస్తే వాళ్ళని హిందూగా యాంటీగా చేయడం వల్ల వాళ్ళ ఇతర మతాల్లోకి పోయినారు. రెండోది ఎవరైనా రచనలు రాస్తే హిందుత్వంలో ఉండే లోపాలను వారిని హిందూ వ్యతిరేకంగా ముద్ర హిందుత్వ అభిమానేత హిందుత్వ అభిమానంతో రాసిన వేయడం వల్ల హిందువులు కూడా వ్యతిరేకమవుతున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ వల్లే దళితులు వీళ్ళ విధానాలు నచ్చక దళితులు ఇతర మతాల్లోకి వెళ్ళడం, సరే ఈ ఏ మతం లేక నాస్తికులుగా మారడం, వీటన్నిటికీ హిందూ మతంలో ఉన్నటువంటి హిందూ మతం ఆర్ఎస్ఎస్ వల్ల చాలా తగ్గిపోయింది అసలు దీని యొక్క మూర్ఖమైన విధానాల వల్ల. ఆర్ఎస్ఎస్ హిందూ మత ప్రతినిధి అని చెప్పుకుంటుంది, తగ్గిపోయిందని మీరు అంటున్నారు. దళితులపైన వివక్ష ఏ రూపంలో ఉంటుంది చెప్పక్కడ? ఆర్ఎస్ఎస్లో బ్రాహ్మణులు దేవపుత్రులు దేవవంశికులు అనేటువంటిది క్లియర్, ఆలోచన శక్తి అనేటువంటి వాళ్ళు వాళ్ళు. ఈ బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్లో ఏమి చేసినా కానీ నడుస్తుంది. బ్రాహ్మణులు ఒక బీసీ ఒక దళిత చేస్తే నడవదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఎందుకంటే దేనికైనా ఉదాహరణ ఉండాలి కదా. ఆంధ్ర ప్రాంతంలో సంగమేశ్వర శాస్త్రి అని ఉన్నాడు, ఆయన ఒక యానాది కులానికి సంబంధించిన అమ్మాయిని పర్మనెంట్గా ఉంచుకున్నాడు. ఎందుకంటే దళితులు ఎవరు ఏమని లేరు అనేటువంటిది, బ్యాకప్ లేనటువంటిది. సరే ఇవన్నీ ఆయన అనేక రకాలైన తర్వాత ఆయన సంస్థ నుంచి వెళ్ళిపోతే ఆయనకు సన్యాసం స్వీకరించేట్టుగా చేశారు. సన్యాసిగా కూడా ఆయన అనేక రకాలు, ఎందుకు? బ్రాహ్మణుడు కాబట్టే. అదే నిజామాబాద్లో కొద్దిమంది బ్రాహ్మణ ప్రచారకులు అమ్మాయిల కోసం తలలు బావులు కొట్టుకున్నారు. ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన కేసీ కర్ణన్ సర్కారు నెక్స్ట్ సరసంగా అవుతాడని ఆయన సమస్త బాధ్యత నుంచే తొలగించారు. అదేవిధంగా దళితులను కూడా చిన్న చిన్న ఏ సంబంధం లేకుండా దళితులు పైకి ఎదుగుతున్నారంటే తీసి పక్కకి వేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? ఏవి దళితులు తీసేసినాయి? ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కేసీ కర్ణన్జీ బీసీ ఉన్నాయి. ఇట్లా ఏంటంటే ఇప్పుడు దళితులు ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ ఎరుకల క్యాస్ట్ తన రామాంజీని అనేటువంటి వ్యక్తి హిందుత్వం పట్ల భక్తి ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ ప్రచారంకి వచ్చాడు. అతడు పైకి ఎదుగుతుంటే అతన్ని మీ పట్ల వివక్ష చూపించారు బ్రాహ్మణస్. అప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను ఊరేసుకొని చనిపోవడం జరిగింది. రామాంజీని అనేటువంటి వ్యక్తి ఎక్కడ? కడప జిల్లా 2006 జూన్లో. మరి ఇంత వివక్ష జరుగుతూ బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నించడము అంటే అది ఒక ముసుగు, అది ఒక ముసుగులో ఇదంతా నడుచు అంటుంది. హిందువులందరూ సమానమైనటువంటిది ఎట్లుంటుందంటే వాళ్ళను సమానంగా కూర్చోబెట్టి కలిసి భోజనం చేసి కలిసి ఉంటే సమానత్వం కాదు కదా. వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు, రాజ్యాధికారంలో భాగస్వామ్యము, వాళ్ళ సామాజిక వృద్ధి ఆర్థిక వృద్ధి గురించి ఆర్ఎస్ఎస్ ఎక్కడా మాట్లాడదు. అందులో ఉన్నటువంటి వాళ్లకు
పైకి ఒక విశేషమైన గౌరవం ఉన్నట్టు ఉంటుంది. ఇది ఒక డ్రామా. వాళ్ళని ఎక్కడ సంస్థలో పదవులు, ఎందుకంటే ఈ దేశంలో ఉండే 30% ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ దూరం కాకుండా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తుంది. అయినప్పటికీ దళితుల సంఖ్య ఆర్ఎస్ఎస్లో చాలా తక్కువే ఉంది. కానీ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏంటంటే కొద్దిమందిని ఆర్థికంగా ఇచ్చి కొద్దిమందిని పెట్టుకోవడం, మా సంఘంలో దళితులు ఉండాలనే దానికోసం ఒక సింబాలిక్గానే వాళ్ళు పెట్టుకుంటారు. దళితుల పర్సెంటేజ్ ఆర్ఎస్ఎస్లో తక్కువే. కొద్దిమంది ఆ ముసుగు నుంచి కూడా మాయలో పడి ఉండేటువంటి వాళ్ళు ఉండరు. అంటే ఈ పై పై నాటకాలు చూసి మా అత్యధికం ఉన్నటువంటి దళిత సమాజ వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేది కాకుండా నన్ను ఇక్కడ గౌరవంగా చూస్తున్నారు కదా, దళితులంతా ఆర్ఎస్ఎస్ల గురించి ఈ విధంగా గౌరవమైనటువంటి ఉంటుంది కదనే భ్రమలో దళితులు కొద్దిమంది ఉన్నారు. కుల వివక్ష పైన ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంది? ఆర్ఎస్ఎస్ సమాజం మారిపోయింది కదా, ఇప్పుడు కుల వివక్ష ఎక్కడ ఉంటుంది అంటారు ఒకటి. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏముంటుందంటే కుల వివక్ష. ఇప్పుడు ఒక చోట కులం పేరుతో వ్యక్తికి అన్యాయం జరిగింది, అతను స్టేషన్ పోవడము, కేసు పెట్టడము, ధర్నా చేయడము, లేకుంటే ప్రతి దాడి చేయడము అతను చేస్తాడు కదా, ఫోర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. ఈ విషయాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ ఖండిస్తుంది. ఇది వర్గ వైషమ్యాలకు దారితీస్తుంది. కాబట్టి దళితులను ఎక్కడైనా కానీ అంచివేతుంటే పరస్పర భాగస్వామ్యం ద్వారా సామాజిక సమరస్త అనేటువంటిది అగ్రవర్ణాల్లో కల్పించాలా, దళితులు వాళ్ళు ఏమైనా కానీ సామరస్యంతో పోవాలా, సమగ్ర దెబ్బతింటుంది అనుచుకొని ఉండాలా, ఈ విధంగా ఉద్యమాలు చేసి దేశ సమగ్ర దెబ్బతింటుంది అనేటువంటి దళితులను కన్విన్స్ చేసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది. అంటే ఇంటర్నల్గా ఏంటి, పైన వాళ్ళనేమందు ఈ వర్ణ వ్యవస్థను పెంచి పోషించడమే, వాళ్ళనేమందు